వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లోకేష్. మొత్తానికి మనం వరంగల్ లో ఉన్నాం. ఏదైతే కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలు పెట్టారు, ఆయన మొదలుపెట్టి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మిర్యాల కూడా, సూర్యాపేట ఇవన్నీ ముగించుకొని ఇప్పుడు వరంగల్కి వస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాకి సంబంధించి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, పవన్ గౌడ్ గారు మనతో ఉన్నారు, అసలు ఎట్లా జరుగుతుంది, గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా పవన్ గౌడ్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా. బాగున్నారా? ఎట్లా జరుగుతుంది బస్ యాత్ర కావచ్చు ఇవన్నీ? జరుగుతుంది. విశేష స్పందన, ప్రజలు పడుతున్న కష్టాలకు అసలు కేసీఆర్ గారిని యూసుడుతోటే ఆ కష్టాలు పోతున్నాయి. మళ్ళా కేసీఆర్ గారే రావాలి అనుకుంటున్నారు ప్రజలందరూ. మీరు మొత్తం తిరుగుతూ ఉంటారు, అంటే తెలంగాణ ఒక కాడ ఉండకుండా వివిధ జిల్లాలు కూడా తిరిగి అక్కడక్కడ రైతుల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఎలా ఉంది ప్రజెంట్ తెలంగాణ రైతుల పరిస్థితి? ఎలా ఉంది ప్రజెంట్ తెలంగాణ రైతుల పరిస్థితి? ఎంత అధ్వానంగా ఉన్నదంటే నీళ్లు లేక పంటేసిన తర్వాత నీళ్లు లేక కష్టపడ్డారు, నీళ్లు కరెంటు రాక కష్టపడ్డారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పంట కొనడానికి కూడా అసలు ఇప్పటి వరకు కూడా ఐకేపీ సెంటర్లు పెట్టలేదు. బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు 500 బోనస్. బోనస్ మాట దేవుడు ఎరుగు, వడ్లను కొంటలేరు. పాపం ప్రైవేటు మిల్లులకు, ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటున్నారు రైతులు వడ్లు. మీరేమో అసలు ఐకేపీలో పెట్టలేదు అంటున్నారు, సీఎం స్వయానే చెప్తున్నాడు. ఆల్రెడీ మేము 2 మంత్స్ బ్యాక్ పెట్టినామని అప్పుడే 2 మంత్స్ బ్యాక్ చెప్పింది కదా, మీరు ఐకేపీలు పెట్టలేదు అంటున్నారు. మీరు చెప్పేది నిజమా, ఆయన చెప్పేది నిజమా? లోకేష్ గారు, ఇప్పుడు మీరైతే రైతుల దగ్గరికి పోతున్నారు కదా, మీరైతే కళ్ళాల దగ్గరికి పోయిండ్రు కదా, ఎక్కడన్నా ఐకేపీ సెంటర్లు పెట్టిండ్రని రైతులు చెప్పిండ్రా మీరు? ఐకేపీ సెంటర్ కానీ కొనుగోలు మొదలు కాలేదు అని అంటున్నారు, అది నిజమేనా? కొనుగోలు మొదలు కాలేదు, ఐకేపీ సెంటర్లు పెట్టలేదు, అసలు రైతులకు ఇస్తా అన్న హామీలు ఏది నెరవేర్చలేదు. అప్పుడేమో డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా 2 లక్షల, ఎక్కడికక్కడ రైతులందరూ పోయి బ్యాంకులలో పోయి 2 లక్షల రుణం తెచ్చుకోండి, రుణం మాపి వేస్తా అని చెప్పిండు. ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మి పాపం రైతులు మార్పు మార్పు అనేసి ఆ అలవి కాని హామీలు నమ్మి ఓట్లేసిండ్రు. ఓట్లేసిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. ఏం చేసిండయ్యా అంటే రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా ఇయ్యలేదు, అదే కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్ గారు అయితే ఏదైతే రైతు బంధు ఇచ్చిండ్రో ఆ రైతు బంధును ఇప్పటి వరకు కూడా చక్కగేయని పరిస్థితి. రైతులకు రైతు బంధు ఇయ్యలేదు, రైతులకు నీళ్లు ఇయ్యలేదు, రైతులకు పంట పెట్టుబడి సాయం లేదు, రైతులకు కరెంటు చక్కగియ్యలేదు, రైతులు పండిన పంటను కూడా కొనుగోలు చేయని పరిస్థితి. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి 15 ఆగస్టున లక్ష్మీ నరసింహస్వామి మీద ఇక ఓట్లను దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నాడు, భార్యా పిల్లల మీద ఓట్లేసి చెప్పచ్చు కదా, ఆయన ఓట్లు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు అసలు ఇప్పుడు కాంగ్రెస్ మనకు పోటే కాదు, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పోటీ కాదు. ఇక బీజేపీ అంటే ఇక మతము కులము అవి ఇవి చెప్పి రాజకీయంగా ఏదో పబ్బం గడుపుకుంటా బీజేపీకి వేయాల్సిన పరిస్థితి కూడా తెలంగాణకు అసలు బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం చేయలేదు. మనకు రావాల్సిన 3IIIT కర్ణాటకకు తరలించకపోయినరు, మనకు ఇయ్యాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇయ్యలేదు. అసలు ఏ మొహం చూసి బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతారు తెలంగాణలో? నెక్స్ట్ ఆన్లైన్ అడగ అధికారంలోకి రాబోయేది కూడా ఆన్లైన్ ఆరోపణ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఏమన్నా గుంపు మేస్త్రి వాళ్ళు ఇప్పుడు బడే బాయి చోటే బాయి అది అని అంటున్నాడు కదా, మరి ఈ గుంపునంతా పట్టుకొని బీజేపీలో పోతాడా, మరి బీజేపీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడా? అదే విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది. నిన్న మొన్న కరీంనగర్ లో అయితే చూసిండ్రు కదా, కరీంనగర్ లా నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిండ్రు. అవుగట్లున్నది అధ్వానంగా ఉన్నది. అనేది ఏంటంటే మీరేమో అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవు అంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో 14 పక్కా అంటున్నాడు. ఇక ఎలక్షన్లు అయితే లేట్ అయ్యి 13వ తారీఖు ఎలక్షన్స్ కదా, రిజల్ట్ తర్వాత చూద్దాం. ఆయన 2 MP సీట్లు గెలిచిందంటే ఇక దేనికంటే రికార్డు చూడండి, మీరు ఆన్ రికార్డ్ మాట్లాడుతారు, రెండు గెలిస్తే మహా ఎక్కువ అంతేనా? ఆ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి తెలంగాణలో? అసలు తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశంలో 1 స్థానానికి ఎదిగింది, అట్లా నిలిపింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ 4 నెలలలోనే ఏ విధంగా అంటే ప్రజలకు కరువు కాటకాలను తీసుకొచ్చి, నీళ్లు లేని తెలంగాణను తీసుకొచ్చి,
చూపించిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ప్రజలు కూడా బేరీజ్ చేసుకుంటున్నారు. అంటే అప్పటి పాలన మా పార్టీ అప్పుడు ఓటమికి కారణం ఏంటంటే మేము చేసింది చెప్పుకోలేకపోయినాము, అబద్ధాలు మొత్తం అబద్ధం ఊరూరా తిరిగి అబద్ధాలు గెలిచినాయి, నిజం ఓడిపోయింది. కానీ నిజం తొందరలోనే గ్రహించిండ్రు ప్రజలు. ఇప్పుడు 4 నెలలలోనే మళ్ళా మార్పు కావాలి, కేసీఆర్ గారే రావాలి అంటున్నారు. ఇప్పుడు మీరు విశేష స్పందన బస్సు యాత్ర అయితే చూసిండ్రు కదా, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా? ఇగో మాకు అంత అవసరం లేదు, ప్రజలు కేసీఆర్ గారు రావాలని స్వచ్ఛందంగా వస్తున్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాము, ఒట్టేసి చెప్పుకుంటున్నాం. ఇక ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారిని చూడాలనుకుంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ కష్ట నష్టాలు సాధక బాధలు అన్ని చెప్పుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు భాష తెలంగాణలో ఇది అసలు పెద్ద టాపిక్ అయిపోయింది. అవును, సీఎం భాష ఎట్లా అనిపిస్తుంది? అసలు ఆయన సీఎం అనుకుంటలేడు. ఇంకా తాపీ మేస్త్రి గుంపు మేస్త్రి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఆయన భాష విని. సీఎం హోదాలో ఉండి చెడ్డి లిప్తా, డ్రాయర్ లిప్తా, తొండలు జొర కొడతా, లాగులు అది దాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థమైతే లేదు. అంటే తెలంగాణ అంటేనే ఒకప్పుడు సంస్కృతి అవిటికి చిహ్నంగా ఉండేది. ఇప్పుడు ఈ గుంపు మేస్త్రి వచ్చిన తర్వాత ఆయన భాషను చూసిన తర్వాత ఏ విధంగా అంటే తలదించుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయిండు. ఇంకా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే నన్ను ప్రజలు ఇంకా నన్ను నెత్తినెత్తుకుంటారు అనుకుంటున్నారు, కానీ చీతు అని ఉంచుతున్నారు. ఇప్పుడు లాస్ట్ ఒక సబ్జెక్ట్ దీంతో ఫైనల్ గా ముగిస్తా, ఏంటంటే పార్టీ అసలు పార్టీ మారుతున్నారు, ఏది చాలా పెద్ద పెద్ద నాయకులు, ఏది కేసీఆర్ కి దగ్గరుండే నాయకులు అనుకున్న వాళ్ళే మారుతున్నారు. మారంగా కూడా ఇంకా మాటలు పైగా, అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోలే, ఆ నిర్మాణం జరగలేదు అని ఆరోపణలు, చాలా ఆరోపణలు. మరి అవి నిజమా అనేది మీరు చెప్పాలా? ఇగో చేతగాని వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎవరికి ఏం చేసిండ్రు అనేది ఆయనకు తెలుసు. కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసిండ్రండి? ఇప్పుడు వరంగల్ వరంగల్లా ఎంపీగా కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ చేసిండ్రు? ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రిని ఇచ్చిండు, బిడ్డకు సీటును కూడా ఇచ్చిండు, సీట్ ఇచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయిండు. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా, తగిన బుద్ధి చెప్తారు, డిపాజిట్ కూడా రాదు కడియం కావ్య అనే వ్యక్తికి. ఇక్కడ ఎందుకు డిపాజిట్ రాదు అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు కావ్య అనేటామే ఇక్కడ ఎవరికి తెలియదు. ఇప్పుడు కావ్య ఎక్కడన్నా మాట్లాడుతుందా? తండ్రి చాటు బిడ్డలాగానే ఉంటుంది. రాజకీయాలకు వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలి, మన వ్యక్తిత్వంగా మనం ప్రూవ్ చేసుకోవాలి, మన మాట ద్వారా మనం ప్రూవ్ చేసుకోవాలి, జనాలకి ఏం చేస్తాం అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడనే మాట్లాడలేకపోతుంది, రేపు పార్లమెంట్ లకు పోయినాక ఒకవేళ గెలిపిస్తే పార్లమెంట్ లకు పోయి ఏం మాట్లాడుతుంది? తండ్రి చాటు బిడ్డలానే ఉంటది. ఇంకొకటి ఆమె ఇక్కడ కోడలు కూడా కాదంట. ఇక్కడ వచ్చిన తర్వాత చెప్తున్నారు ఏపీ అంట. అంటే ఎక్కడి వారైనా ఎక్కడైనా నిలబడచ్చు, ఎక్కడైనా నిలబడవచ్చు. కాకపోతే నేను ఒకటి అడుగుతా, ఏంటంటే ఆయన అభివృద్ధి కోసం మాట్లాడి పార్టీ మారిన అంటున్నాడు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అభివృద్ధి కోసం మారిన అని చెప్తున్నాడు కదా. అభివృద్ధి అంటే కేసీఆర్ గారి కంటే రైతు బంధు ఎక్కువ ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిండని ఈయన పార్టీ మారిండా? లేకపోతే రైతులకు రైతు భరోసా ఇచ్చిండని పార్టీ మారిండా? లేకపోతే రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేసిండని పార్టీ మారిండా? ఏం అభివృద్ధి చేసిర్రు? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిండ్రా? లేకపోతే మహిళలకు ఇస్తా అన్న 2500 ఇచ్చిండ్రా? ఏమిచ్చిండని ఈయన అభివృద్ధి కోసము సంక్షేమ పథకాలు మంచుగున్నాయని మారినా అని చెప్తున్నాడు కదా. ఏం సంక్షేమ పథకాలు అమలు చేసిండని రేవంత్ రెడ్డి? ఈయన ఇప్పుడు కడియం అంటే ఆ రోజు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి ఒక కోటరీ అనేది ఒకటి ఉన్నది, ఆ దాన్ని దాటి మనం లోపలికి పోలేం, మనని కలవనీయలేదు అని అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితులు ఉండేనా? నేను సోషల్ మీడియాలో పనిచేస్తా, నన్ను చూసి కేసీఆర్ గారు పిలిపించుకొని ఇంట్లో భోజనం చేసిన నేను. అంటే నాకే ఇంత ఉంది అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరిని పట్టించుకోలేదు ఆయన? ప్రతి దళిత దళిత బంధు ఓపెన్ చేసినప్పుడు దళితులందరినీ తీసుకొని డైనింగ్ టేబుల్ లా ఆయన కూసోని తిన్నాడు. కండక్టర్లకు ఆర్టీసీ డ్రైవర్లను తీసుకుపోయి ఆయన ఇంట్లో కూసోని తిన్నాడు. ఇప్పుడు గెలిచిన రేవంత్ రెడ్డి అనేట ఆయనే ఎవరికన్నా మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడా? ఎవరినన్నా దగ్గర రాణిస్తున్నాడా? సామాన్య ప్రజలను కలుస్తున్నాడా? రైతులు
ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ లా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రైతు కూడా ఏ నేత కూడా ఆత్మహత్యలు ఆకలి చావులు లేవు. 10 ఏళ్ల పాలన ఆకలి చావులు చూడలేదు. 60 ఏళ్ల పాలనలో ఎనకట కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం, 10 ఏళ్ల పాలనలు చూడలేదు. మళ్ళా ఈ 4 ఏళ్ల పాలనలే రైతుల ఆత్మహత్యలు నేతన్నల ఆకలి చావులు అవుతున్నాయి. ఏ రైతు దగ్గరికి పోయి ఈయన పరామర్శించిండు, ఏ రైతు దగ్గరికి పోయి ముఖ్యమంత్రి హోదాల ఈయన పరామర్శించిండు, ఏ రైతును ఆదుకున్నాడు, ఏ నేతన్న ఆదుకున్నాడు? ఎవరికి అహంకారం, ఎవరికి అహంకారం? ఇదంతా సినిమా టికెట్ మొత్తం ఎవరు సీతకే అన్నారు అసెంబ్లీలో. ఒక ఎక్కడ కూడా చనిపోలేదు, ఆటో డ్రైవర్లతో ఆడుకుంటున్నారు, ఏ రైతు కూడా చనిపోలేదు, ఒక్కరిద్దరు చిన్నారెడ్డి ఏమో అసలు ఎవరు చనిపోలేదు అనే విధంగా మాట్లాడుకొస్తున్నారు కదా వాళ్ళు. మీరేమన్నా దాన్ని రాజకీయం చేయడం కోసం అంటే అకాల మరణాలు ఏదో విధంగా మరణించినా కూడా వాళ్ళు రైతులు లేకపోతే వీటిని ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్? క్రియేట్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే రైతుల కోసం, తెలంగాణ కోసం ఏర్పడి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అది. రాష్ట్రం సాధించిన తర్వాత రైతులు చచ్చిపోవాలని కేసీఆర్ గారు చూడరు. మాకు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ పాలన చేత కాక ఎవరి మీద వాళ్ళు ఏంటంటే ఒకరి మీద బురద చల్లడం వాళ్ళకి ఎప్పుడు ఆనవాయితీ. ఇప్పుడు ప్రభుత్వానికి రావడానికి ముందు కేసీఆర్ గారు లక్షల కోట్ల అవినీతి చేసిండు, కాళేశ్వరం కట్టిండు, అప్పులు తెచ్చిండు అని చెప్పిండు. మరి ఇప్పుడు ఈయన అప్పులు తెస్తలేడా? ఈయన అవినీతి చేస్తలేడా? ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఇంట్లో ఏమన్నా పైసల చెట్లు ఉన్నాయా? పైసలు దులుపు ఖర్చుకి ఇట్లా పాలన చేస్తున్నాడా? ఇలాంటి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. సీతక్క విఘ్నత గల నాయకురాలనుకున్నా, కానీ ఇంత జిగజారుడు వ్యాఖ్యలు చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే లిస్ట్ ఇండ్రి మేము ఆదుకుంటామని చెప్పిండ్రు. ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హరీష్ రావు గారు 209 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, లిస్ట్ రిలీజ్ చేసినాము, లిస్ట్ ఇచ్చినామని చెప్తే కూడా కుయ్యి లేదు, కయ్యి లేదు. ఇప్పటి వరకు ఆ ఆత్మహత్యల మీద చర్యలు తీసుకున్నది లేదు. వాళ్లకు ఏ విధంగానన్నా భరోసా ఇచ్చింది కూడా లేదు. వాళ్ళని కనీసం కలిసింది కూడా లేదండి. మొత్తం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు, మీ అధినేత వచ్చిండు, ఎట్లా ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చిందా లేకపోతే ఓటమిలోనే ఇంకా సతమతం అవుతుందా బీఆర్ఎస్ పార్టీ? ఓటమి గెలుపు ఓటములు అనేటి సహజం. ఓటమి గెలుపుకు తొలిమెట్టు అనేది. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సతమతం కాదు. ముప్పై మందితో ఉన్న టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల మందికి అయింది. ఇప్పుడు కూడా మేము మళ్ళా కార్యకర్తలను తయారు చేసుకుంటాం, మళ్ళా లీడర్లను తయారు చేసుకుంటాం, మళ్ళా మా క్యాడర్ పంపుతారు. పోనీయండి, పోయే వాళ్ళని ఆపే ప్రసక్తే లేదు. పోయే వాళ్ళు మాకు వాళ్ళు చేయబట్టే జనాలు మార్పు కోరుకున్నారు కావచ్చు. వాళ్ళు ఇప్పుడు పోవడం వల్ల మా శనిపోతుంది తప్ప మాకు వచ్చే నష్టం ఏం లేదు. కొత్త క్యాడర్ తయారైతుంది, కొత్త నాయకులు వస్తారు, కొత్త కార్యకర్తలు వస్తారు, పార్టీ జోష్ మళ్ళా పూర్వ వైభవం. మేము దాదాపుగా 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాము. ఎందుకంటే బస్సు యాత్ర ఎందుకు 10 నుండి 12 స్థానాలు ఎట్లకున్నా గెలుస్తాము బీఆర్ఎస్ పార్టీ. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా వస్తాము. మీరు నెక్స్ట్ అంటే ఒక 6 నెలల్లో? అంతే, 6 నెలల్లో వచ్చేస్తాం. 10 నుండి 12 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది తెలంగాణలో. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 6 నెలల్లో అంతే ఇక సాధ్యం. అది మీ ప్లాన్స్? మా ప్లాన్స్ మాకున్నాయి, మా లెక్కలు మాకున్నాయి. నుంచి ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ఎవరిని ఎత్తుకరాము, వాళ్ళు వస్తానంటే మేము కాదన్నాం. అంతేనా? అంతే. థ్యాంక్ యూ.